హలో అండి ఈతర మిలాలకి స్వాగతం ఇవాల్టి వీడియోలో మాస్టిక్స్ అండి మాస్టిక్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా మాస్టిక్స్ని చాలా ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ మొక్కలు వచ్చి ఫెలోడెండ్రానా అండి ఈ ఫెలోడెండ్రానా మొక్కలకి కూడా మనం మాస్టిక్స్ని పెట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అందుకని చెప్పి నేను ఈ మాస్టిక్స్ని ప్రిపేర్ చేసుకొని అంటే ఇంట్లోనే తయారు చేసుకొని వీటికి పెట్టుకున్నాను సో ఇవాళ్ళ వీడియో అదే అండి వీడియోని స్కిప్ చేయకుండా దయచేసి లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఈతర మిలాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీరంతా ఆ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి తప్పకుండా మర్చిపోకుండా వీడియో చూసిన వెంటనే లైక్ చేయండి దయచేసి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దామండి మనకి మాస్టిక్స్ తయారు చేసుకోవడానికి పొడవాటి కర్రలు కావాలండి అవి ఏ కర్రలైనా పర్వాలేదు వెదురు కర్రలైనా పర్వాలేదండి లేదంటే మనం ఇంట్లో పెద్ద పెద్ద చెట్లని కొట్టేసినప్పుడు కానీ మండలు తీసేసినప్పుడు కానీ సన్నగా పొడుగ్గా కర్రలు వస్తూ ఉంటాయి కదా అవి కలెక్ట్ చేసినా పర్వాలేదు ఒక్కోసారి మనం ఇల్లు తుడిచే కర్రలు ఉంటాయి కదండి ఇనుపవి కానీ కొన్ని ఏమో స్టిక్సే వస్తాయి అలాంటివి తీసుకున్నా పర్లేదు మొత్తానికైతే ఇంత మందంపాటి కర్రలను తీసుకోండి కర్రలు మందంగా ఉంటే మనం ఈ పెల్లెండ మొక్కలు కానివ్వండి క్రీపర్స్ కానివ్వండి వీటికి పాకించినప్పుడు అంటే వీటికి ఎక్కించినప్పుడు అవి చాలా బుషిగా చూడటానికి బ్యూటిఫుల్గా కనిపిస్తాయి దీంతోపాటు కొబ్బరి తాడండి కొబ్బరి తాడు మనకి ఈ బుట్టలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా లేదంటే ఈ సెంట్రింగ్ వాళ్ళు ఉంటారు కదండి వాళ్ళ దగ్గర కూడా ఈ కొబ్బరి తాడు దొరుకుతుంది మీరు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకోవచ్చు ఒకవేళ ఇది కొనటం ఎందుకు అనుకుంటే అంటే ఇప్పుడు ఒక్క ఒక ప్లాంట్ని మేము మనం రెడీ చేసుకోవాలి ఒక మాస్టిక్ చాలు అనుకుంటే మనం ఇంట్లో కొబ్బరికాయ కొట్టినప్పుడు పైన పిలక ఉంటుంది కదండి అది కలెక్ట్ చేసుకున్న సరిపోతుందండి లేదంటే ఈ గోన సంచులు ఉంటాయి కదండి అవి వాటితో కూడా గోన సంచులతో కూడా మనం ఈజీగా ఈ మాస్టిక్ అనేది తయారు చేసుకోవచ్చు లేదంటే ఇంకా ఈజీ పురి కోసలు కూడా ఉంటాయి కదా పురి కోసలతో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దానికి మనం మనీ ప్లాంట్కైనా క్రీపర్స్కైనా మనం ఒక సపోర్ట్ ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వడం కోసం ఈ మాస్టిక్స్ అనమాట ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే అన్ని రకాలుగా ఎలా తయారు చేసుకోవాలో కూడా వీడియో తొందరలోనే అప్లోడ్ చేస్తానండి అంటే మీకు ఈజీ అవ్వడం కోసం ఈ కొబ్బరి పీచ్తో కానీ గోన సంచులతో కానీ ఇలా పురి కోసలతో కానీ ఏ విధంగా తయారు చేసుకోవాలి ప్లాంట్స్ని ఏ విధంగా అరేంజ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా చూపిస్తూ నేను మళ్ళీ ఒక వీడియో చేస్తాను సో నేనైతే కొబ్బరి తాడుని తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ కొబ్బరి తాడుని ఈ స్టిక్కి ఎలా చుట్టుకోవాలో చూద్దాము మనం స్టిక్ని తీసుకున్నాం కదండి సో నేను ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాను అంటే ఇది పైకి పెడతానమాట కుండి లోపలికి కాకుండా పైకి వస్తుంది ఈ పార్ట్ ఉంటుంది కదా దీన్ని కుండి లోపల మట్టి లోపల పెడతానమాట మట్టి లోపల పెట్టేటప్పుడు ఏంటంటే మట్టి లోపలికి పెట్టిన తర్వాత మనకి కొద్ది గ్యాప్ ఉండాలి ఈ మొక్క పాకడాని కోసము కాబట్టి బాగా కింద నుంచి చుట్టాల్సిన కింది దాకా చుట్టాల్సిన పని లేదు సో అక్కడ ప్లేస్ ఉంచుకోవాలి మనం ఇప్పుడైతే దీన్ని ఈ కొబ్బరి తాడి కోసం తీసుకొని ఫస్ట్ ముడేసేయండి గట్టిగా ముడేసేయండి ఇది వెదురు కర్ర కదా కొంచెం జారుతుందన్నమాట నాకు స్టార్టింగ్ అయితే వీలైనంత గట్టిగా ఈ కొబ్బరి తాడుతో ముడేసుకుందాము ఈ చివర ఉంటుంది కదా దాన్ని కట్ చేయొద్దండి ఈ లోపలికి పెట్టేసేయాలి దీని మించాలి మనం ఈ తాడ్ని వరుసలుగా చుట్టుకోవాలన్నమాట ఇలా చేయటం వల్ల ఈ తాడు చివర మనకి కనిపించదు అలాగే ఇది స్టిఫ్గా ఉంటుంది అదే మనం కట్ చేసామనుకోండి ముడి ఊడిపోయినా కూడా తర్వాత ఈ పై నుంచి ఊడుకుంటూ వస్తుంది అలాంటి ప్రాబ్లం ఉండకూడదు అంటే చక్కగా మనం ఈ తాడు చివరిని లోపలికి వచ్చే విధంగా పెట్టుకొని దాని పై నుంచి తాడు చుట్టుకుంటే ఏంటంటే అది స్టిఫ్గా నిలబడుతుంది తా ఈ మనం తీసుకున్న స్టిక్కి అంటుకొని ఉంటుంది అన్నమాట ఇంకో విషయం అండి సీడ్స్ గివ్ అవేలో ఎవరైతే విన్ అయ్యారో ఎవరైతే నాకు అడ్రస్ పంపించారో వాళ్ళందరికీ నేను ప్రతి ఒక్కరికి అడ్రస్ పంపించిన ప్రతి ఒక్కరికి సీట్స్ పంపించానండి అందిన వాళ్ళు నాకు ఈ ఫొటోస్ తీసి కూడా ఇన్స్టాలో షేర్ చేశారు మీకు రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి చూడండి ఫొటోస్ వాళ్ళు పంపించిన ఫొటోస్ మీకు షేర్ చేస్తున్నాను మీరు కూడా చూస్తారని సో మాక్సిమం అందరికీ పంపించానండి కొంచెం డిస్టెన్స్ ఎక్కువైనా లేట్ అవుతుందేమో మరి ఎందుకు లేట్ అవుతుందో నాకు కరెక్ట్గా ఐడియా లేదు కానీ వస్తాయండి అందరూ నాకు ఇన్స్టాలో కామెంట్స్ పెడుతున్నారు అక్క మీరు మాకు పంపించలేదు పంపించ పోయినా పంపించాను అని అంటున్నారని లేదండి నేను అందరికీ పంపించాను మ్యాక్సిమమ్ అసలు నేను ఒక్కొక్కరిది ఫోటో తీయాలి అనుకున్నాను కానీ ఇంకా అన్ని కవర్స్ ఉండేసరికి ఫోటోస్ తీయడం ఇబ్బంది అయ్యి తీయలేదు పంపించానండి వస్తాయి ఒకవేళ మీకు ఇంకా రాకపోతే ఒకసారి మీ లోకల్ ఏరియాలో ఉన్న పోస్ట్ మ్యాన్ని ఒకసారి కనుక్కోండి ఇలా మా పేరు మీద ఏదైనా వచ్చిందా ఫ్రీ పోస్ట్ కవర్ ఏదైనా వచ్చిందా అని ఒకసారి కనుక్కోండి నేను మాత్రం విన్ అయిన అందరికీ అడ్రస్ పెట్టిన వాళ్ళందరికీ కవర్స్ పంపించానండి సో కొంచెం వెయిట్ చేయండి వస్తాదేమో సో ఈ విధంగా కొబ్బరి తాడిని చక్కగా స్టిక్కి గట్టిగా వరుసలు చుట్టుకుంటూ రావాలండి వరుసమ్మటి వరుస కంపల్సరీ రావాలి కొంచెం గ్యాప్ వచ్చిన తర్వాత అది అక్కడే లూజ్ అయ్యి అక్కడ నుంచి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి కంపల్సరీ వరుసమ్మటి వరుస వస్తూ టైట్గా చుట్టుకుంటూ రావాలి ఇప్పుడు ఇక్కడ చూడండి లాస్ట్కి వచ్చాం కదా సో ఇంతమందం మనం భూమి లోపలికి ఈ కర్రని పా పెట్టేస్తామన్నమాట సో భూమి లోపలికి పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఈ తాడుకి కొంచెం గ్యాప్ ఉండాలి సో ఇంతమందం గ్యాప్ వదిలేసి ఇక్కడికి స్టాప్ చేసేయాలన్నమాట కర్రకి ఈ మోస్ట్ ఈ ఈ తాడు చుట్టేది ఏదైతే ఉందో దాన్ని ఇక్కడికి స్టాప్ చేసేయాలి సో మనం ఇప్పుడు కట్ చేసుకొని దీన్ని ఇక్కడ ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాము ఇక్కడ చిన్న ముడి అంటే ఎక్కువ ఏ తెలియకుండా ఏర్పడకుండా ముడేయాలన్నమాట వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా సో ఇలా మలక వేసుకొని గట్టిగా గుంజితే అక్కడికి అది సెట్ అయిపోతుంది ఇంకా కదలదనమాట తర్వాత ఈ క్వశ్చన్ కూడా తీసుకొని ఇంకో పక్క నుంచి ఈ తాడ్ లోపలికి అనేసేయాలి అంతేనండి చక్కగా మనకి మాస్టిక్ చాలా స్టిఫ్గా ఎలాంటి డ్యామేజ్ కాకుండా రెడీ అయిపోయింది ఇది చాలా రోజుల వరకు అంతే ఉంటుందండి మనం చాలా బయట కూడా కొనాల్సిన అవసరం లేదు మనమే చక్కగా ఇంట్లో ఈజీగా తయారు చేసుకోవచ్చు మీకు కావాలి అంటే నేను ఈ కొబ్బరి తాడే కాకుండా మీకు మీరు కామెంట్స్లో నాకు మెసేజ్ చేస్తే కొబ్బరి పీచుతో ఎలా చేయాలి గోనె సంచులతో ఎలా చేయాలి పురుకోసలతో ఎలా చేయాలి ఇవన్నీ కూడా చేసి చూపిస్తాను మా ఇంకొక వీడియోలో చూపిద్దాం అవన్నీ ఇంకో విషయం అండి ఈ ని మనం మొక్కలకి పెట్టుకునేటప్పుడు కుండీలో పెడతాం కదా అప్పుడు ఈ కింది భాగాన మనం ఏదైనా ప్లాస్టిక్ కవర్ పెట్టి పెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు స్టిక్ అనేది పాడవకుండా ఉంటుందండి మట్టిలో డైరెక్ట్గా స్టిక్ పెడితే ఏమవుతుందంటే ఆ చెదలు పట్టిన ఏదైనా వాటర్కి అది డ్యామేజ్ అవుతూ వస్తుందన్నమాట కర్ర సో అలా కాకుండా ఎక్కువ రోజులు రావాలి అంటే దీనికి కవర్ పెట్టుకోవాలి మనం ఈ మాస్టిక్స్ని ఏ మొక్కకైనా పెట్టుకోవచ్చండి ఇలా ఇండోర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఫిలోడెండోనా ఇంకా ఇలా ఇలాంటివి చాలా వెరైటీస్ ఉంటాయి ఈ మొక్కలకి పెట్టచ్చు అలాగే క్రీపర్ వెరైటీస్ ఉంటాయి కదా వాటికి పెట్టచ్చు తమలపాకు బచ్చల తీగ వీటికి కూడా చాలా అసలు ఒకటి ఏంటి అన్ని రకాల క్రీపర్స్కి పెట్టుకోవచ్చు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సో ఇదండి ఇవాల్టి వీడియో వీడియో ఎలా అనిపించింది కామెంట్ చేయండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరంతా ఆ వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి నేను ఇంత కష్టపడి మీకోసం వీడియో చేసినందుకు కనీసం మీరు ఒక లైక్ అన్నా ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఇతర మిలాలు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఆల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్